హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో ఒకటి కాదండి చాలా రకాలుగా ఉన్నాయి మీరు అప్లై చేసుకుని వీలుగా ఉన్నటువంటి చాలా షార్ట్ కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అండ్ వరకు చూడండి మీకు కేవలం ఉద్యోగం కావాలి అనుకుంటే మన ఛానల్ని అలానే మన అప్సల్ వెబ్ పేజ్ని డైలీ డైలీ మీరు రెగ్యులర్గా అప్లోడ్ అంటే విజిట్ చేస్తున్నట్లయితే మీకు ఏమిటంటే జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఉద్యోగ సమాచారం మీరు ఈజీగా పొందవచ్చు గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ అని సర్చ్ చేశారంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా అక్కడ ఫ్రీగా మీరు పొందుతారు అలానే టెలిగ్రామ్ కో జాయిన్ కాబట్టి కింద లో కామెంట్స్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ అకౌంట్లోకి ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్రీగా పొందుతారు మరి టైం అనేది ఆలస్యం లేకుండా వన్ బై వన్ అనేది నోటిఫికేషన్స్ చాలా షార్ట్ కట్లు మీ కోసం రెడీ చేశాను అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అర్హులైతే కింద లో కామెంట్స్ బాక్స్లో అన్ని లింక్స్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై అనేది చేసుకోండి ఫస్ట్ నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ అంటే ఆర్మీలో మనకు టెక్నికల్ ఎంట్రీ అనేది స్కీమ్ అనేది మనకు తీసుకొచ్చి రావడం జరిగింది టోటల్గా తొంభై పోస్టులు అయితే ఉన్నాయి అంటే ఇంటర్మీడియట్లో మీరు ఏంటంటే సైన్స్ సబ్జెక్టు ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు పదహారున్నర నుంచి పంతొమ్మిది మధ్యలో మీ ఏజెంట్ ఉండాలి అప్లికేషన్ ఫీజ్ అనేది ఏం తీసుకోవడం లేదు ముప్పై డిసెంబర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు అప్లోడింగ్ మనకు ఆల్ ఇండియన్ ఓవర్లో ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది అప్లై అయితే ఆన్లైన్లో తీసుకోవాలి ఈ అప్సల్ వెబ్ పేజ్ మోర్ డీటెయిల్ అనేది కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఇస్తున్నాను అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం కంపల్సరిగా అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే గ్రూప్ వన్ అలానే గ్రూప్ టూ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏమంటే విఎంఆర్ లాచ్కి నుంచి సూపర్ అవకాశం అయితే రావడం జరిగింది బంపర్ అవకాశం అయితే వాళ్ళకి ఇస్తున్నారండి చాలా తక్కువ రేట్లతో మీకు నైన్ మంత్స్ వాలిడిటీతో చూసుకున్నది వన్ ఫోర్ నైన్ నైన్ అనే అవకాశం కల్పిస్తున్నారు ఈ ఆఫర్ కూడా యూజ్ చేసుకోండి అలానే కంప్లీట్ సిలబస్ అనేది ఇక్కడ మీకు కల్పించడం జరుగుతుంది గ్రూప్ టూ అలానే గ్రూప్ త్రీ కి సంబంధించి మనకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా ఇవే రాబోతాయి ఇప్పటి నుంచి మీరు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే ఈ జాబ్స్ అనేది మీరు పొందుగలుగుతారు ఆ ప్రిపేరేషన్ అనేది కూడా వాళ్ళు విఎంఆర్ లాచ్ మీకు బెస్ట్ ఫ్యాకల్టీతో ఇక్కడ మీకు కల్పించడం జరుగుతుంది కాబట్టి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ పక్షించాను ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అందులో నుంచి తీసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఈ ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదండి అలానే చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ ఎన్పిసిఎల్ నుంచి కూడా మనకి ఏంటంటే సూపర్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే సైంటిస్ట్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు అలానే మనకు ట్రైనింగ్ జాబ్స్ కావచ్చు నర్స్ జాబ్స్ కావచ్చు ఫార్మాసిస్ట్ జాబ్స్ కావచ్చు అలానే అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు స్టెనోగ్రాఫర్ జాబ్స్ కావచ్చు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే రెండు నలభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి కంప్లీట్ గా మీరు డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జిఎన్ఎం చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అలానే మనకు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఓకే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజ్ మీరు కంచుకుంటే ఐదు వందలు ఉంది అలానే ఎస్ఎస్ఎస్టీ వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు పదహారు డిసెంబర్ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది ఐదు జనవరి వరకు అయితే ఇక్కడ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు వేల నుంచి నలభై నాలుగు వేల మధ్యలో మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు గుజరాత్ ఉన్నప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ లుక్ క్వశ్చన్ నాకు ఉంటుంది ఆ తర్వాత హైదరాబాద్ అలానే మీకు విశాఖపట్నం అలానే చెన్నై కూడా మీరు చేంజ్ కూడా కావచ్చండి ఓకే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఎఫ్సైట్ వెబ్ పేజ్ మోర్ డీటెయిల్ అనేది కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఇస్తున్నాను సేమ్ టు సేమ్ అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి ఓకే నెక్స్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే సౌత్ మనకి ఏంటంటే ఈస్టర్న్ కో అంటే ఫీల్డ్ లిమిటెడ్ నుంచి కూడా మనకు ఏమిటంటే ఒక రకంగా వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారండి ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఏమిటంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు టోటల్ వేకెన్సీస్ మీరు కానీ చూసుకున్నట్లయితే పదహైదు వందల ముప్పై రెండు వేకెన్సీస్ అయితే ఇస్తారు డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై ఇచ్చి చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పంతొమ్మిది డిసెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఇక్కడ మీకు ట్రైనింగ్లో కూడా వాళ్ళు ఒక రకంగా మీకు శాలరీ అనేది ఇస్తారు ఆ తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ వల్ల ఇక్కడ మీరు పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఉపాధి అవకాశం అయితే కంపల్సరీగా దొరుకుతుంది ఇలాంటి వచ్చినప్పుడు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు ఈజీగా మీరు అప్లై చేసుకుని జాబ్ తెచ్చుకోవచ్చు కాబట్టి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడ నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అని తీసుకోండి ఓకే ఆ తర్వాత మనం కాదు చూసుకున్నట్లయితే అంటే ఆఫీసర్ స్థాయిలో మీకు ఉద్యోగాలు కావాలి అనుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని దాని నుంచి మీకు ఏంటంటే జాబ్ అప్డేట్ కూడా రిలీజ్ కావడం జరిగింది అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఏంటంటే వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఓకే అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే ఉన్నాయండి ఆఫీసర్ లెవెల్లో మీకు ఉద్యోగాలు ఉంటాయి ఐదు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి బ్యాచులర్ డిగ్రీలో ఇంజనీరింగ్ కానీ అలాంటి ఫ్రెండ్స్ మనకు సివిల్స్ కానీ ఎలక్ట్రానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఇరవై ఏడు లోపల ఉన్న వాళ్ళు అప్లై నేను చేసుకోవచ్చు ఎస్ఎస్టి వాళ్ళకి ఈజీ రిలాక్సెస్ కూడా మనకు ఉంటాయి ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళకి ఎస్ఏ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీజు అనేది కూడా లేదు ఇరవై తేదీ నుంచి మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది ఈ నెల నెక్స్ట్ నెల మనం చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎన్ఎం కూడా మీకు పన్నెండు లక్షల పైన ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది అప్లై అనేది మీరు ఆన్లైన్ లో చేసుకోవాలి అలాంటిజన్ ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఎప్సల్ పేజ్ మోర్ డీటెయిల్ కావాలి అనుకున్న వాళ్ళు పీఎీఎఫ్ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడి నుంచి రీడ్ అవుట్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరిగా అప్లై అనేది చేసుకోండి మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి క్లిక్ క్లిక్ చేసి ఆల్ అని లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో పొందుతారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది ఇక్కడ మూడు వందల అరవై నాలుగు ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు డిగ్రీలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ముప్పై లోపల ఉన్న వాళ్ళు అప్లై నుంచి చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజ్ మీరు కానీ చూసుకుంటే వెయ్యి రూపాయలు ఉంది ఎస్ఎస్టీ వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు ఇరవై తేదీ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ఈ నెల మనం కానీ చూసుకున్నట్లయితే అంటే వచ్చే నెల ఇరవై వరకు అయితే ఫస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా పదకొండు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల మధ్యలో మీకు ఏంటంటే ఫర్ కూడా ఇక్కడ మీకు శాల అంటే శాలరీ అనేది ఇస్తారు జాబ్ లొకేషన్ ఆన్లైన్లో ఉంటుంది అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి వెబ్ పేజ్ మోర్ డీటెయిల్ అనేది కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అక్కడ నుంచి రీడౌట్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ ఇక్కడ మెరుగాన్ని చూసుకుంటుంది చాలా మందికి తెలుసు ఉంటుంది తెలియని వాళ్ళకి అందరూ కూడా తెలియచండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి పబ్ అంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అందులో మీకు ఏమిటంటే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ కావచ్చు అలానే మనకు రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ రెండు పోస్టులకి మీరు ఏమిటంటే డిగ్రీ అర్హత అప్లై నుంచి చేసుకోవచ్చు కానిస్టేబుల్ పోస్టుకి ఇంటర్మీడియట్తో అర్హతతో అప్లై నుంచి చేసుకోవచ్చు టోటల్ వేకెన్సీస్ కూడా మెరుగానే చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందల పదకొండు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి ఇక్కడ మూడు వందల నుంచి ఆరు వందల మధ్యలో అప్లికేషన్ ఫీజు ఇస్తారు మూడు అయితే కానిస్టేబుల్ కి ఎస్ఐకి ఆరు అనేది తీసుకుంటున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ముప్పై వేల నుంచి నలభై వేల మధ్యలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు ఆంధ్రప్రదేశ్ మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది సొంత జిల్లాలోనే కానిస్టేబుల్ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ అప్లై అనేది ఆన్లైన్ లో చేసుకోవాలి వెబ్ పేజ్ మోర్ డీటెయిల్ కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చాను అక్కడ నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే జాబ్ మేళాకు సంబంధించి కాకినాడ డిస్ట్రిక్ట్ ఏంటంటే డైరెక్ట్ జాబ్ నిర్వహిస్తున్నారు పదహారో తేదీన ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు ఒక లింక్ అనేది ఇక్కడ మీరు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి వన్ డే ఇక్కడ మీరు జాబ్ అనేది పొందవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా ఇక్కడ కంపెనీస్ అనేది వస్తున్నాయి చూడవచ్చు చాలా పెద్ద వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు అలానే మీరు కానీ చూసుకుంటే మనకు వైఎస్ఆర్ డిస్టిక్ నుంచి కూడా మనకి ఏంటంటే జాబ్ మేలు నిర్వహిస్తున్నారు ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్ తో టెన్త్ ఇంటర్ డిగ్రీ అలానే డిప్లొమా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వెళ్ళవచ్చండి చాలా మంచి అప్డేటు కడప డిస్టిక్లో మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది సొంత రాష్ట్రంలోనే ఓకే వెళ్ళినట్లయితే మినీ జాబ్ మేలా నిర్వహించడం జరుగుతుంది వన్ డేలో ఇక్కడ మీరు జాబ్ అనేది పొందవచ్చు ఓకే టెంపరీగా మీకు జాబ్ కావాలి అనుకుంటే వెళ్ళండి ఇది ఒకటి అప్డేటు అలానే మనం చూసుకుంటే తెలంగాణలో ఓకే తెలంగాణలో మనం చూసుకుంది సమగ్ర శిక్షణ కోఆర్డినేటర్ పోస్టుల కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తున్నారు అయితే తెలంగాణ సమగ్ర శిక్షణ అభిమానం నుంచి మనకి ఎవరెడీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది స్టేట్లో అలానే జిల్లాల ఆఫీసులు కోఆర్డినేటర్లు అలానే అసిస్టెంట్ కోఆర్డినేటర్ పోస్టుల కోసం ఇక్కడ మనకు ఖాళీగా అయితే ఉన్నాయి స్టేట్ ఆఫీసర్లో ఐదు పోస్టులు ఉన్నాయండి ఈ జిల్లా స్థాయిలో చూసుకుంటే అసిస్టెంట్కి సంబంధించి మనకు ఏమిటంటే హెడ్ మాస్టర్ కావచ్చు అలానే మనకు జిల్లా పోస్టుల కోసం హెడ్ మాస్టర్లు అయితే ఇక్కడ మీరు నిర్వహిస్తామని పదో తేదీ నుంచి అలాంటి పదిహేడులో ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అప్సల్ వెబ్ పేజ్ అలానే జనవరిలో మీకు ఏమిటంటే ఆన్లైన్లో టెస్ట్ ఉంటుందని తెలియజేస్తున్నారు దీనికి సంబంధించినట్టు ఈ ఇన్ఫర్మేషన్ కూడా కింద లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడ నుంచి చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే అలాంటి ఫ్రెండ్స్ మీరు కానీ చూసుకుంటే పదమూడు వందల తొంభై రెండు ఏంటంటే జూనియర్ లెక్చరర్ పోస్టులు అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది ఓకే అయితే ఇది కూడా తెలంగాణ స్టేట్లో రిలీజ్ కావడం జరిగింది ఇది ఒక పెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు చాలా మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారు ఇక్కడ మనకు జోన్ వైజ్ కూడా తెలంగాణలో వాళ్ళకందరూ కూడా జూనియర్ మనకి లెక్చరర్ పోస్టులు అంటే అని చూసుకుంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి కాలేజెస్లో ఖాళీ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఈ నెల పదహారు నుంచి జనవరి ఆరో తేదీ వరకు ఇక్కడ మీరు అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి అలానే జూన్ జూలైలో మీకు ఏమంటే పరీక్ష ఉంటుంది ఆధారత ఇక్కడ మీరు పాస్ అనేది అయినట్లయితే మీరు మీరు పర్మనెంట్ జాబ్ అనేది పొందవచ్చు జాబ్లో జాయిన్ అవుతాను మీకు అరవై వేల వరకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు చాలా మంచి అవకాశం ఈ అవకాశాన్ని అందరూ కూడా యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫుల్ డీటెయిల్ కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడ నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ మనం కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆశా కార్యకర్త సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది జిల్లాల వారికి మనకు రిలీజ్ కావడం జరిగింది ఆల్రెడీ వైఎస్ఆర్ డిస్టిక్ట్లో రిలీజ్ అయింది ఆ తర్వాత మనకన్నాను చూసుకుంటే మనకి ఈస్ట్ గోదావరిలో రిలీజ్ కావడం జరిగింది అనంతపురంలో రిలీజ్ కావడం జరిగింది అలానే జిల్లాల వారిగా ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ అక్కడ నుంచి చెక్ చేయండి తప్పనిసరిగా మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లైనింగ్ చేసుకోవాలి ఇక్కడ సంబంధిత సిమ్ లో లేదా వార్డులో నివసిస్తుండాలి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో వాళ్ళ ఏజ్ అనేది ఉండాలి వివాహమై ఉండాలి అలా ఫ్రెండ్స్ ఇక్కడ తరగతి పాస్ అయిన వాళ్ళు తెలుగు చదవడం రాయడం వచ్చినట్లయితే మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ జాయిన్ అవుతాను మీకు పదివేల నుంచి శాలరీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ప్రతి ఒక్క నెల కూడా పదివేలు అనేది ఇస్తారు మీ సొంత గ్రామంలోనే జస్ట్ మార్నింగ్ పది గంటల నుంచి పన్నెండు గంటల లోపల మీరు తిరిగేసి వచ్చినా కూడా ఇక్కడ మీకు జాబ్లో ఇక్కడ పదివేలు అనేది ఇస్తారు కాబట్టి చాలా సోర్ణ అవకాశం మీ ఊళ్ళో కానీ మీ విలేజెస్లో కానీ ఉన్నట్లయితే అందరూ కూడా తెలియచండి టైం అనేది చాలా తక్కువ ఇచ్చారండి పద్నాలుగు వరకు మాత్రమే టైం అనేది ఇచ్చారు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను జిల్లాల వారిగా అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం కంపల్సరిగా అప్లై అని చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలిచండి ఓకే ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే ఇప్పటివరకు మీరు టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కాబట్టి జాయిన్ అనేది అవ్వండి మీకు మోర్ అప్డేట్స్ అనేది మీరు పొందుతారండి ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం వీడియో చేయనటువంటి చాలా వరకు ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా అక్కడ నేను ఇస్తుంటానండి ఓకే ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు మరొక జిల్లాలో కూడా నేషనల్ హెల్త్ స్కీమ్ నుంచి అంటే ఎన్హెచ్ఎం నుంచి మనకి ఏంటంటే వైఎస్ఆర్ డిస్టిక్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ ఆరు రకాల మీకు జాబ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎక్సైజ్ మ్యాన్ ఎవరైనా ఉన్నట్లయితే ఆర్మీ నుంచి రిటైర్ అయినట్టు వాళ్ళు కానీ ఇక్కడ జాయిన్ అయినట్లయితే పన్నెండు వేలు వాళ్ళకి శాలరీ ఇస్తారని సపోర్టింగ్ స్టాఫ్ సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాబ్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది అటెండర్ జాబ్స్కి ఓన్లీ సెవెంత్ క్లాస్ అర్హత అప్లై చేసుకోవచ్చు కుక్ జాబ్స్కి ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ అర్హత అప్లై చేసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్ అన్నీ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మిగిలినటువంటి అన్ని కూడా సెవెంత్ ఫిఫ్త్ టెన్త్ క్లాస్ అర్హత అప్లై నేను చేసుకోండి మీ ఊర్లోని ఇక్కడ విలేజెస్ పన్నెండు వేల వరకు జాబ్ పొందే అవకాశం అయితే వచ్చింది ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై నేను చేసుకోండి దాని సంబంధించి నేను చెప్పాను ఇక్కడ మనకి ఏమిటంటే మనకు అర్హతలు అనేది కూడా ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మీరు రిజర్వ్ చేసుకోవచ్చు అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చానండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియండి ఇలానే రెగ్యులర్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసేందుకు మరొక వీడియోతో మేము వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ లో పొందుతారు